దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్నట్టు ప్రియ దేవుని జనాంగమ మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నా. ఈరోజు 132వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్ట్ నా దర్శనాలు, ఇది ప్రార్థన టీవీ. గత ఎపిసోడ్ వరకు నేను చెప్పిన విషయాలు ఏంటి అనేవి మీకు లైట్గానే దాన్ని టచ్ చేసి ఇప్పుడు దాంట్లోకి వెళదాం. గత ఎపిసోడ్లో ప్రవక్తలకు వచ్చేటువంటి కష్టాలు ఎట్లా ఉంటాయో మీకు చెప్పడం జరిగింది. ప్రవక్త పిలుపు నాది అని నిర్ధారణ అయిపోయింది. అయితే ప్రవక్తలకు చాలా కష్టాలు వస్తాయి, ఇగో ఇట్లా ఉంటాయి కష్టాలు అని చెప్పడం జరిగింది. అంత పెద్ద కష్టాలు నాకైతే రాలేదు, కానీ కష్టాల గుండా అయితే కొంతవరకు నడవలసిన పరిస్థితి నా జీవితానికి రావటానికి కారణం ప్రవక్త పిలుపు కాబట్టి. లేకపోతే సేఫ్గా మనం వెళ్ళిపోవటం, సువార్త ప్రకటించుకోవటం ఏమైనా అయ్యేదేమో, కానీ నాది అట్లా సేఫ్ జర్నీ ఏం కాదు. ఈ యొక్క అన్ని జనుల మధ్యకి వెళ్ళటం అటువంటివన్నీ కొంచెం కష్టమైన పనులు. అంచేత మరి నాకు ఇదివరకు దర్శనాల్లోనే అన్య జనులకి సువార్త ప్రకటించడానికి నేను ఏర్పాటు చేసుకున్నానని ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం ద్వారా 2 సార్లు చెప్పడం జరిగింది. చెప్పి నానా విధమైన జ్ఞానము ప్రజలకి ఇవ్వాలి. ఊరికినే వాక్యం చెప్పుకుంటూ తరుముకుంటూ వెళ్ళిపోవటం కాదు, నీవు నానా విధమైన జ్ఞానం వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ అవసరం ఉందో ఆ జ్ఞానం అంతా నువ్వు ఇవ్వాలి అని చెప్పి ఆ దర్శనాల్లో చూపించడం జరిగింది. ఆ తర్వాత ఇది ప్రవక్త పిలుపని మరి నిర్ధారణ అయిపోయింది. ఇప్పుడు దర్శనం కూడా చాలా ఇంపార్టెంట్ దర్శనం. ఇది కూడా అన్య జనుల మధ్యకి నిన్ను పంపిస్తున్నాను అని ప్రత్యేకంగా చెప్పారు. మరి ఇట్లా అన్య జనుల మధ్యకి నిన్ను పంపిస్తున్నానని ఆయన నాకు చెప్తా ఉంటే నేను అన్య జనుల సంగతి వదిలి మామూలుగా అందరిలాగా సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే కుదురుతుందా? కుదరదు. అన్య జనుల మధ్యకే ఎట్లా వెళ్ళాలి, ఎలా చొచ్చుకుపోవాలనేదే ఇక నిరంతరం నా తాపత్రయం. ఇదివరకైతే పాత నిబంధన భక్తులందరూ, ప్రవక్తలందరూ ఎట్లాంటి కష్టాలు పడ్డారో చెప్పా. మళ్ళీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత పేతురుగారి పిలుపు, సంఘం కట్టడం అని స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయనకు వచ్చినటువంటి కష్టాలు, అలాగే పౌలు గారికి ఉన్న పిలుపు, ఆయనకి అన్య జనుల మధ్యకి నువ్వు చొచ్చుకు వెళ్ళాలబ్బాయి అని చెప్పిన తర్వాత ఆయనకు వచ్చిన కష్టాలు చెప్పా. ఇట్లా కష్టాలు వస్తున్నాయి. బైబిల్లో ఎంతవరకు రాసుకుంటూ వచ్చారో అంతవరకు వారికి ఎంత కష్టాలు వచ్చినాయో నేను చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత ప్రవక్త పిలుపు లేదా అంటే చాలామంది ప్రవక్తలుగా తర్వాత కూడా వచ్చారు. చాలామంది ఏమనుకుంటారంటే బైబిల్ గ్రంథంలో ఉన్నంతవరకే ప్రవక్తలు, ఆ తర్వాత కాదంటే బైబిల్ గ్రంథం రాసినంత వరకు ఆ ఎవరెవరు ప్రవక్తలో మనకు దాంట్లో రాయబడి ఉంది. ఆ తర్వాత బైబిల్ గ్రంథం ముగించి ఇప్పటికి మళ్ళీ 1900 సంవత్సరాలు అయిపోయింది కదా రాయటం ముగించేసి, ఈ 1900 సంవత్సరాలుగా దేవుడు మాట్లాడలేదా? అనేక మంది ప్రవక్తలను లేవనెత్తాడు, అనేక మంది ద్వారా మాట్లాడాడు. బైబిల్ గ్రంథంలో అవి ఉండవు కదా, కాబట్టి అట్లా బోళ్ళు అంతమంది రావటం జరిగింది. ఆ కోవలో అలా వస్తూ ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకు కూడా ఇటువంటి ప్రవక్త పిలిపే వచ్చేసింది. నాకంటే ముందు చాలామందికి మరి అటువంటి పిలుపు ఉంది, వాళ్ళు సేవ చేశారు, చేస్తున్నారు, దేవుడు నామాన్ని మహింపరిచారు. ఇంత సువార్త మరి ప్రకటనలో ఆయన అనేక మంది ప్రవక్తల ద్వారా మాట్లాడబట్టే ఇంత సువార్త ఈ రోజున వ్యాప్తి చెంది కోట్ల మంది యేసు ప్రభువును అంగీకరించే విధంగా చేయటం జరిగింది. కాబట్టి ప్రవక్తలు ఆ రోజున బైబిల్ గ్రంథంలో వాళ్ళే, మిగతా వాళ్ళు కాదని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుడు ఎప్పుడు ఉన్న దేవుడు, నిరంతరం ఆయన నిన్న నేడు రేపు మరి ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మనుషుల నోటి ద్వారా మాట్లాడతాడు, వాళ్ళే ప్రవక్తలు. ఎవరి నోటి ద్వారా ఆయన మాట్లాడితే వాళ్ళే ప్రవక్తలు. కాబట్టి అలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మానేసి మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఎప్పుడూ లేవు. కాబట్టి అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తలాంతి ఇచ్చి నువ్వు ఈ దిశలో వెళ్ళు అని, ఇప్పుడు నాకు ఇచ్చిన తలాంతి ఏంటంటే చెప్పే విధము వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి అనేటువంటి తలాంతి ఇచ్చి నువ్వు ఈ దిశలో దూసుకుపోబాయ్, చెప్పిన వాళ్ళకే చెప్పడం, చెప్పిన మాటలే చెప్పడం కాకుండా వివిధ రకాలైనటువంటి జ్ఞానం వాళ్ళకి అవసరమైందంట ఇవ్వు, అన్ని జనుల మధ్యకి అది వెళ్ళేటట్టుగా నువ్వు చూడు అని చెప్పి దేవుడు చెప్పడం ద్వారా మరి అలా నడవడం జరిగింది. ఆయన చెప్పకపోతే మనకేం తెలుసు ఇట్లా చేయాలి ఇట్లా చేయాలని, మాకు అందరిలాగా ఏదో సువార్త ప్రకటన చేసుకుంటూ వెళ్ళిపోతాం కదా. ఆయన చెప్పబట్టే ఇదంతా కూడా నువ్వు ఇలా వెళ్ళాలి అని బట్టి వెళ్ళాను. అసలు ఆయన అలా చెప్పకపోయి ఉంటే నా యొక్క తలంపు ఏంటంటే అవసరమైతే ఏదో ఒక పాస్టర్గా స్థిరపడవచ్చు అనుకుంటూ జరిగింది. కానీ అట్లా కాదు, నువ్వు పాస్టర్గా కాదు నీ పిలుపు ఇది, నువ్వు అనేక మంది మధ్యకి చొచ్చుకుపోవాలి, వేలు లక్షల మధ్యకి నీ యొక్క మాటలు వెళ్ళాలి అని దేవుడు చెప్పడం ద్వారా వెళ్ళటం జరిగింది. ఇప్పుడు దాకోవలోకి వచ్చినటువంటి దర్శనం ఏంటి అంటే నా యొక్క బుక్లో 60వ దర్శనం ఇది. ఈ 60వ దర్శనం
నాకు రివైజన్ నంబర్ 11, కిందటిసారి వరకు కూడా రివైజన్ నంబర్లు 10 అయిపోయినాయి. ప్రత్యేకంగా ఇది ప్రవక్త పిలుపు అనేటువంటి 30 రివైజన్ నంబర్లు ఇచ్చాను, మీ ముందు 10 తెచ్చాను, ఇది 11వది అవుతుంది. ఇది ఎప్పుడు? ఇది కూడా 2017లో మరి అన్ని చాలా వరకు నీవు ప్రవక్తవు అనే వచ్చే విధంగానే ఉండటం జరిగింది. ఆ 2017లో మరి ఈ యొక్క దర్శనం ఆ చదువుతున్నా వినండి. రాత్రి కలలో ఏస్కేలు 2:3-4 అనే స్వరం పదే పదే వినిపించింది. కళ అంతమైపోయింది. ఉదయాన్నే ఆ వాక్యం చూచా, అది ఇలాగున్నది. ఇప్పుడు కళ చూస్తే ఎంత ఉంది? చిన్నదే. ఎంతసేపు గుర్తొచ్చిన మాట ఒకటే, ఏస్కేల్ గ్రంథం 2:3-4, 2:3-4 ఏస్కేల్ అని క్లియర్గా చెప్తున్నాడు. ఈ వినపడతాం, చెవుల్లో గింగురు అంటా ఉంది, ఏంటి ఇది అనుకుంటున్నాం. అట్లా అనుకున్నాం, ఏంటో ఏదో వినపడుతుంది అనుకున్నాం. పొద్దున్నే లేచాం, ఓ ఏంటి రాత్రిళ్ళ ఎలా వినిపించింది ఏంటి అని పొద్దున్నే లేచి బైబిల్ తీసా. ఆ బైబిల్లో ఏస్కేల్ గ్రంథం 2:3-4 వచనాలు ఎలా ఉన్నాయి? ఆయన నాతో ఎట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇజ్రాయేలీల యొద్దకు నిన్ను పంపుచున్నాను. ఎవరి దగ్గర పంపిస్తున్నాడట? నా మీద తిరుగుబాటు చేసిన జనులు అంటే ఇజ్రాయేల్ ప్రజల మధ్యకి పంపుతున్నాను. ఆ రోజున ఎవరికి ఇచ్చిన పిలుపు ఇది? ఏస్కేల్ గారికి. అది ఇప్పుడు నీకు వర్తిస్తుంది అని చెప్తున్నాడు నాతో. అది ఏం చెప్పాడు? ఇజ్రాయేల్ ప్రజల వరకు వాళ్ళు ఎవరు తిరుగుబాటు చేశారు, దేవుడి మీద తిరుగుబాటు చేసిన వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిస్తున్నా. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు ఇజ్రాయేల్ ప్రజలు. ఇప్పుడు ఎప్పుడు ఈ యొక్క ఏస్కేల్ గారి చరిత్ర? ఇప్పుడు క్రీస్తు పూర్వం 593లో ఆయన ప్రవక్త అవడం జరిగింది. క్రీస్తు పూర్వం 593 సంవత్సరం అంటే యేసు ప్రభువారు ఈ లోకానికి నర రూపంలో రాకముందు 593 సంవత్సరాల క్రితం ఈయన నోటి ద్వారా దేవుడు మాట్లాడదలుచుకుని ఏస్కేల్ గారిని ఏర్పాటు చేశాడు. అప్పుడు ఆయనతో చెప్తున్నాడు దేవుడు, వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు వారి పూర్వీకులను తిరుగుబాటు చేశారు. చాలామంది భ్రమపడతా ఉంటారు, యేసుప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే కదండి వచ్చిందంటే ఎంత తప్పు అది? 2600 సంవత్సరాల క్రితం చెప్తున్నాడు దేవుడు. ఇదిగోయా, నా మాట వినకుండా తిరుగుబాటు చేసిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పితరులు నా మీద తిరుగుబాటు చేశారు అని ఎప్పుడు చెప్తున్నాడు? ఇప్పటికి 2600 సంవత్సరాల క్రితం చెప్తున్నాడు దేవుడు. ఈయన ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు వీళ్ళు తిరుగుబాటు చేశారు అంటే ఈయన ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడాడు. ఈయన రావటం ఎట్లా జరిగింది? నర రూపంలో రావక్కర్లా, ఆయన ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడారు. ఆ మాటలను ఖాతరు చేయకోకుండా వాళ్ళు తిరుగుబాటు చేశారు. ఈయన ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు తిరుగుబాటు చేశారు వీళ్ళు అంటే ఈయన నర రూపంలో రావాల్సిన అవసరం లేదు, ప్రవక్తల నోటి ద్వారా మాట్లాడాడు, ఆ మాటను వాళ్ళు ఖాతరు చేయలేదు, వాళ్ళు తిరుగుబాటు చేశారు. వాళ్ళు వాళ్ళ పితరులు అంటే వీళ్ళందరూ ఉన్నప్పుడు కూడా ప్రవక్తలు ఉన్న వాళ్ళ పితరులు ఉన్నప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, వీళ్ళు ఉన్నప్పుడు ప్రవక్తల ద్వారా మాట్లాడాడు అంటే ఎప్పుడు మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి వాళ్ళు వాళ్ళ పితరులు కూడా నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులునై ఉన్నారు. వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళపై కఠిన హృదయులను ఎంత చెప్పినా వింటలేదు. వారి యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను. ఎంత కష్టం వచ్చిందండి ఏస్కేల్ గారికి. దేవుడే చెప్తున్నాడు వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళపై వాళ్ళు కఠిన హృదయులు అని చెప్తున్నాడు. వాళ్ళు కఠిన హృదయాలు అయితే ఈయన మార్చేయచ్చు కదండి అంటే మార్చాడు. అలా మార్చే ప్రశ్నే లేదు. ఎవరి ప్రకారం వాళ్ళే, ఎవరి క్రియలు వాళ్ళే, దానికి నేను వచ్చి మార్చేది ఏమి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చూస్తా, నిరంతరం కూడా నరులందరి మీద నా కన్ను పెట్టి చూస్తా వీడు ఎటువంటి వాడు అని చెప్పి నేను ప్రవక్తల ద్వారా మాట్లాడతా, వాడు వింటున్నాడా లేదా చూస్తా అంతే. వాడు వినేటట్టు నేనేం చేయను, అది బాగా అర్థం చేసుకోండి, వినేటట్టు నేనేం చేయను. వింటున్నాడా లేదా, నేనంటే గౌరవం ఉంటుందా లేదా, విశ్వాసం ఉందా లేదా, కృతజ్ఞత కలిగి ఉన్నారా లేదా చూస్తూ ఉంటా. కాబట్టి వాళ్ళు కఠిన హృదయాలు అనే విషయం ఆయనే చెప్తున్నాడు. వారి యొద్దకు నేను నిన్ను పంపిస్తున్నాను అంటున్నాడు ఏస్కేల్ గారిని. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు
ప్రభువు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. ఇది వాక్యం. ఏం చెప్పాలి వాళ్ళకి? వాళ్ళు ఎట్లాగో తిరుగుబాటు చేసేవాళ్ళు, నువ్వు వెళ్ళగానే వాళ్ళు వింటారని నమ్మకం మట్టికి లేదు. వాళ్ళు విన్నా వినకపోయినా, ఈయన వెళ్ళాడనుకో ఏజ్కేల్ గారు, అందరూ చెవులు మూసుకున్నారు, ఎవరు వింటలా, వీళ్ళయ్యా అన్నారు అంటే ఈయన వచ్చేచ్చా? వచ్చేటానికి వీల్లేదు. వాళ్ళు చెవులు మూసుకున్నా సరే వీధుల్లో నాలుగు మాటలు చెప్పుకుని వెళ్ళిపోవాలి. ఎవడో వింటే వింటాడు, లేకపోతే వినినను వినకపోయినను. ఈయన బాధ్యత పెట్టింది ఏంటి? వాళ్ళు వినవచ్చు వినకపోవచ్చు. నువ్వు వెళితే వినినను వినకపోయినను వాళ్ళకు మన మధ్య ఒక ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకునేటట్లుగా ప్రభువుకు యెహోవా ఎలాగూ సెలవిచ్చుతున్నాడని నీవు వారికి ప్రకటింపవలను. వాళ్ళు విన్నా వినకపోయినా రోడ్డు మీద వీధుల్లో యెహోవా దేవుడు ఎలా సెలవిస్తున్నాడు హో అని చెప్పాలి. యెహోవా దేవుడు ఇలా చెప్తున్నాడు, మీ అందరికి ఇలా చెప్పమన్నాడు అని చెప్పాలి. ఇదిగో నేను ఏహెస్కేలు, నన్ను దేవుడు ఒక ప్రవక్తగా ఏర్పాటు చేశాడు, ఆయన ఇలా చెప్పమన్నాడు మీతో, మీరు విన్నా వినకపోయినా నన్ను చెప్పమన్నాడు, నేను చెప్పుకుంటే వెళ్ళిపోతా అని చెప్పుకుంటూ వెళ్ళాలి. ఏమని? మీరు తప్పు చేస్తున్నారు, అసలు దేవుడిని వదిలేశారు, మీకు మీ ఎడల చేసినటువంటి ఆ యొక్క కార్యాలన్నీ మీరు మర్చిపోయారు, మీరు మీ పితరులు కూడా. దేవుడికి కోపం వచ్చేస్తుంది మీ మీద, మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొంది మీరు మీ క్రియలు సరిదిద్దుకోండి, లేకపోతే మీకు ప్రమాదం వస్తుంది, దేవుడు కోపం వస్తుంది, మిమ్మల్ని శిక్షించబోతున్నాడని చెప్పుకుంటా వెళ్ళిపోవాలి. ఈయన వారు వినినా వినకపోయినా ఎందుకు చెప్పడం అండి? వాడు ఎవరో వింటలేదనుకో ఎందుకు చెప్పాలంటే, ఇదిగో మన మధ్య ఒక ప్రవక్త వచ్చాడండు, దేవుడు పంపించాడంట ఒక ఆయన, లేకపోతే ఎవరైనా వెళ్ళి ఎందుకు చెప్తాడు? దేవుడు పంపించాడంట ఒక ఆయన వచ్చాడు, మనం వెళ్ళా పోయా మన చెవులు మూసుకున్నాం, ఆయన ఏంటో చెప్పుకుంటా పోయాడు అని వాళ్ళకి తెలియాలి. అంతే, ఒక ఆయన వచ్చి దేవుడు మాటలు ప్రకటించాడు, మనం వినలేదు అనే విషయం వాళ్ళకి తెలిస్తే చాలు. ఇదేం విడ్డూరం? వాళ్ళు వినకపోతే ఏంటి? వినకపోయినా మీరు చెప్పుకుంటే ఏంటి? ఏంటి లాభం అంటే దేవుడు న్యాయవంతుడు. ఇగో వీళ్ళు నరకానికి వెళ్ళేటప్పుడు వీళ్ళ తదనంతరం వీళ్ళు వినరు, వీళ్ళు తప్పు పని చేస్తూనే ఉంటారు. ఇజ్రాయెల్ ప్రజలు నరకానికి వెళ్ళరా అంటే వీళ్ళందరూ దారి తప్పిపోయిన వాళ్ళు, దారి తప్పిపోయారు, ఆయన ఆజ్ఞలు పాటించలేదు. వీళ్ళందరూ నరకానికి వెళుతున్నప్పుడు వాళ్ళు అయ్యో మాకు మీరు చెప్పలేదేంటయ్యా, మేము తప్పు చేస్తున్నామని అంటారు. అక్కడ ఉన్నది దేవుడు ఒక్కడేగా, యేసు ప్రభు వారి ముందు నుంచే వీళ్ళు వెళ్ళాలి నరకానికి. నరకం యొక్క తాళం చేతులు, పరలోకం తాళం చేతులు రెండు ఎవరి దగ్గర పెట్టాడు? దేవుడు యేసు ప్రభు దగ్గరే పెట్టాడు. ఎవరు వెళ్ళినా ఆయన దగ్గర నుంచే వెళ్ళాలి. అప్పుడు అయ్యా ఈ విషయాలు మాకు కొంచెం ముందుగా చెప్తే మేము జాగ్రత్త పడేవాళ్ళంగా అనకుండా ఇలా అయితే, అరే మన మధ్య ఒక ప్రవక్త వచ్చాడు ఒకసారి, ఆయన చెప్పాడు కానీ మనం వెళ్ళా, అది మందే తప్పు అని వాళ్ళు అనుకుంటూ నరకానికి వెళ్ళాలి. అట్లా కాకుండా మనకు చెప్తే బాగుండేది దేవుడు, చెప్పలే మనకు, చెప్తే మనం అప్పుడే బాగుపడేవాళ్ళం, అప్పుడే మార్చుకునేవాళ్ళం, మారు మనసు పొందేవాళ్ళం. వాడు ఖచ్చితంగా నరకానికి తప్పదు, వాళ్ళకి రాసి పెట్టేసింది. కానీ న్యాయవంతుడు దేవుడు కాబట్టి ఈ న్యాయం పాటించాడు. అది వాళ్ళకి మనం చెప్పాము, చెప్పిన తర్వాత తప్పు వాళ్ళదే ఇక, వాళ్ళు మన మాట వినలేదు, వాళ్ళ తప్పు వాళ్ళదే. ఆ తప్పు వాళ్ళు గ్రహించుకుని ఇక మనం చేసిన తప్పుకి దేవుడు ఏం చేస్తాడు, మన తప్పుకు మనం శిక్ష అనుభవించి తీరాల్సిందని వెళ్ళిపోతారు. అట్లా వాళ్ళకి తెలిసే విధంగా మన మధ్య ఒక ప్రవక్త ఉన్నాడు, వచ్చి ఏదో చెప్పి వెళ్ళాడు అని వారికి తెలిసే విధంగా నువ్వు చెప్తే చాలు. వీధిలో వెళ్ళి చెప్పుకుంటూ వెళ్ళిపోతే సరిపోదా? అది వాళ్ళు వినక్కర్లా, మనిషిని చూస్తారుగా, ఒక ఆయన ఎవరో వచ్చాడు ఏంటో చెప్పుకుంటూ పోతున్నాడు అనుకుంటారుగా. అంటే నువ్వు వాళ్ళకి కనపడి చెప్పుకుంటూ వెళ్ళిపో, వాళ్ళు విన్నా వినకపోయినా వాళ్ళకి అది చూస్తాడు కదా, ఓహో ఈయనేదో దేవుడు పంపించిన ప్రవక్త అంటే ఏంటో చెప్పాడు, మనకు వద్దనుకున్నాం, మనం వెళ్ళలేదని వాడికి తెలియాలి. అంతే, వాడు నా మాటలు విని మారు మనసు పొందాలి, పొందుతాడు, పొందాల్సిందే అని బలవంతమైన చేయటానికి ఉందా? ఏసుకేల్ గారు లేట్, నువ్వు సరిగ్గా మారు మనసు పొందాల్సిందే అంటాకేమైనా ఉందా? లేదు. స్వేచ్ఛ, వ్యక్తి యొక్క స్వేచ్ఛకి దేవుడు ఎక్కడ భంగం రానివ్వట్లా. ఆయన ముందుగా ఇచ్చేసాడు ఆది కాండంలోని, మీరు భూమిని నిండించి మీరంతా కూడా ఫలించండి అని ఇచ్చేసాడు. మీ స్వేచ్ఛకి నేను అడ్డురానని చెప్పాడు, స్వేచ్ఛ ఇచ్చాడు. ఇగో నాలా నా రూపంలో చేశా, ఇగో నాకు ఎటువంటి స్వేచ్ఛ ఉందో అట్లాంటి స్వేచ్ఛ మీకు ఇచ్చేసా నేను రూపుదిద్దిన తర్వాత, కాబట్టి మీకు ఆ స్వేచ్ఛ ఉంది. కాకపోతే మంచో చెడో చెప్తాం, అది అవును కాదు అని నిర్ణయం తీసుకోవాల్సిన నువ్వు. ఆనాడు ఈనాడు ఎప్పుడు కూడా యేసుప్రభు గారి ధోరణి, యేసుప్రభు గారు చెప్పమన్న విషయం ఇదే. ఇదిగో నువ్వు యేసుప్రభువును నమ్మకపోతే ఈ యొక్క
కష్టము, ఈ యొక్క ప్రమాదము నీకుంది, నరకానికి నువ్వు వెళ్ళవలసి వస్తుంది. నువ్వు నమ్ముతావు నమ్మవు అనేది నీ ఇష్టం, ఇది మట్టికి ఉంది అని చెప్తాడనమాట. అంతవరకే దేవుడు చెప్తాడు. అంతేగాని బలవంతంగా నువ్వు నమ్మాలి నమ్మి తీరాలి అనే పదాలు ఆయన అనే పక్షం అయితే నువ్వు బలవంతంగా నువ్వు మారు మనసు పొందాలబ్బాయి అని అక్కడ అనిపించాడా? అనిపించలా. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు చెప్పుకుంటే వెళ్ళిపో. మన సువార్త కూడా ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఇప్పుడు నాకు వచ్చిన దర్శనాల్లో కూడా అలాగే చెప్పాడు. జ్ఞానం ఇస్తున్నాను అబ్బాయి, నిర్ణయం మీదే అని చెప్పి నువ్వు చెప్పుకుంటే వెళ్ళు, ఇక వాళ్ళ ఇష్టం అన్నాడు. అంతే, దేవుడు అన్నీ చూచే దేవుడుగా ఇప్పుడు పరిస్థితులన్నీ చూస్తున్నాడు. ఎస్ ప్రభు నమ్మండి అని మనం అనగానే ఎందుకు నువ్వు చెప్తావు, ఎందుకు మేము నమ్మాలి అనే పద్ధతులు వస్తున్నాయి ఆయన చూస్తున్నాడు పైనుంచి. ఈ గొడవ అంతా ఎందుకు? మీరు ఇప్పుడు ఆ ఏజ్గల్ గారికి ఇచ్చిన పిలుపు ఎట్లా ఉంది? వాళ్ళు విన్నా వినకపోయినా ఓ ప్రవక్త వచ్చాడు చెప్పుకుంటూ వెళ్ళాడని వాడు గ్రహించే విధంగా చేసుకుపోవాయా అన్నాడు. అంతే, ఇప్పుడు కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, వినేవాడు వింటాడు లేనివాడు లేడు. కాబట్టి ఇది నువ్వు అట్లా ప్రకటించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు నేను రాసుకున్న వివరణ ఏంటంటే, నేను ప్రభువులోకి వచ్చి కొంచెం బలపడుతున్న రోజులు అవి. అంతేగా 2017 అంటే 2012లో నేను ప్రభు వైపు చూచా. అప్పటికి 4-5 సంవత్సరాలు అయ్యింది, 4 సంవత్సరాలు దాటింది. అప్పటికి ఇంకా దేవుడి జ్ఞానమే ఇంకా మనకు బాగా రాలా. 2014 నుంచి సువార్త కరపత్రాలు పంచుకుంటూ వెళ్ళటం జరుగుతుంది. ఆ సాక్ష్యం రాసి పంచుతున్నా 2-3 సంవత్సరాలకు అలా జరుగుతూ ఉంది. కానీ ఇంత స్పెసిఫిక్గా ఒక ప్రవక్త పిలుపు, ఒక అన్యజనుల మధ్యకి నువ్వు వెళ్ళాలి, తిరుగుబాటు చేసేవాడి దగ్గరికి పంపిస్తున్నాను అనే పదాలు ఇక్కడ వచ్చేసినాయి. అమ్మో, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఖచ్చితంగా ఎవరైతే యేసుప్రభు మాకొద్దు అని తిరస్కరిస్తుంటారో తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి యేసుప్రభుని నమ్మండి అని చెప్పడానికి ఉందా? నమ్మండి అని చెప్పడానికి లేదు. ఇదిగో ఈ దేవుడు ఇలా చెప్తున్నాడు, మీకు ఇష్టమో కాదో అది మీ ఇష్టం, కానీ దేవుడు ఎలా చెప్తున్నాడని చెప్పాల్సిందే. ఇది నా మీద పెట్టాడు. ఇది చాలా కష్టమైన పనే కదా. వాళ్ళెవరో వినని వాళ్ళు, వాళ్ళ దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అంటాకి లేదు. వినని వారు, నా మీద తిరుగుబాటు చేసిన వారు, వాళ్ళ దగ్గరికే వెళ్ళాలి. వాళ్ళు వినా వినకపోయినా చెప్పాలి. అప్పుడు రాసుకున్న వివరణ ఏంటి? ఈ కళ ద్వారా దేవుడు నన్ను సువార్త ప్రకటన కొరకు ఏర్పరచుకున్నాడని. ప్రజలు సువార్త వినినను వినకపోయినను ప్రకటించడం నా కర్తవ్యమని నేను గ్రహించాను. అది నేను రాసుకున్న వివరణ. నాకు అర్థమైంది ఏంటంటే, వాడు వింటాడో వినడో ఇక మనకు అనవసరం, ఖచ్చితంగా సువార్త నేను ప్రకటించి తీరాలి అనే విషయం నాకు అర్థమైందని రాసుకోవడం జరిగింది. మరి ఈ యొక్క దర్శనం వచ్చిన తర్వాత నేను, నాకు చాలా సంభ్రమాశ్చర్యాలు, ఇట్లా దేవుడు మాట్లాడుతుంది. అప్పటికి 60 దర్శనాలు అంటే మీరు చూడండి, నాకు ఏంటో చాలా ఆనందపడిపోతున్నా. దేవుడు ఎట్లా మాట్లాడేస్తున్నాడు ఏంటి? నిన్నగాక మొన్న వచ్చా నేను, ఇప్పటికి 60వ దర్శనం వచ్చేసింది. ఎక్కడైనా ఎవరికైనా 2 దర్శనాలు 3 దర్శనాలు వచ్చినాయి అంటుంటారు, 60 దర్శనాలు వచ్చేసినాయి అప్పటికి. అంటే ఎప్పుడు మాట్లాడేస్తున్నాడు దేవుడు? ఏంటి ఇంత ప్రేమ ఏంటి నా మీద, ఇట్లా నాతో ఎప్పుడు మాట్లాడేస్తున్నాడు ఏంటి అని నేను అనేక మందికి చెప్తూ ఉండేవాడిని. అనేక మందికి దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు ఎలా చెప్తున్నాడు, దేవుడు ఎలా చెప్తున్నాడు. నేను మరి ఒకప్పుడు హిందువును కాబట్టి నా స్నేహితులంతా హిందువులే ఉంటారు కదా, వాళ్ళందరికీ మరీ పరిగట్టుకు చెప్పేవాడిని, ఇది దేవుడు మాట్లాడుతున్నాడు నాతో, దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలా దర్శనం వచ్చింది అలా దర్శనం వచ్చింది అని చెప్పి. అప్పటికేం బుక్ రాయలేదు, ఇట్లా నాకు 60 దర్శనాలు వచ్చేసినాయి అంటే వాళ్ళు ఏంటి విడ్డూరంగా చూస్తూ ఉండేవాళ్ళు నా వైపు. దేవుడు మాట్లాడతాడా ఎక్కడన్నా? అందరూ సువార్త ప్రకటిస్తారు, బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు చెప్తారు, వెళ్తూ ఉంటారు, వాళ్ళు చూస్తుంటారు, పాస్టర్లు సువార్తికులను చూస్తుంటారు. దేవుడు సర్వసృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలని వాళ్ళకు ఆజ్ఞ ఉంది కదా, ఆజ్ఞ ప్రకారం అదే చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అనే వాళ్ళకు ఒక లెక్క. కానీ నాదేంటి, ఇదిగో ఇన్ని దర్శనాలు వచ్చేసినాయి, నాకు 60వ దర్శనం వచ్చేసింది ఇప్పుడు, దేవుడు ఎలా చెప్తున్నాడు, ఇట్లా నువ్వు అన్యజనుల మధ్యకి వెళ్ళాలంటున్నాడు అని మనం చెప్తూ ఉంటే దేవుడు ఎక్కడైనా మాట్లాడతాడా? ఇక నాకు వచ్చినటువంటి ప్రశ్నలు ఇన్ని అన్నీ కావు. నాకు వచ్చిన ప్రశ్నలు అన్యజనుల దగ్గర నుంచి ఇన్ని అన్నీ కావు. ఎందుకు నేను ప్రత్యేకంగా వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మధ్యకి వెళుతూ నేను రాసిన 6 పత్రాలు కరపత్రాలు ఓ పనిచేస్తున్నా ఎక్కడ వెళితే అక్కడ మా ఫ్రెండ్స్కి, మరి అందరూ హిందూ స్నేహితులే కదా నాకు, అందరికీ పనిచేస్తున్నా. అప్పటికే రిటైర్ అయినటువంటి ఆర్టీసీ ఆఫీసర్లు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 850 మంది రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు. దైవశాత్తు ఈ 850 మంది అడ్రస్లు నా దగ్గర ఉన్నాయి. మా అందరికీ ఒక అసోసియేషన్ ఉంటుంది, రిటైర్డ్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒకటి ఉంటుంది. వాళ్ళు ఒక డైరెక్టరీ ప్రింట్ చేస్తారు,
మొత్తం అందరు సభ్యుల యొక్క వివరాలన్నీ ఉంటాయి దాంట్లో. అంటే నాకు 850 మంది రిటైర్డ్ ఆఫీసర్ల అడ్రస్లు నా దగ్గర ఉన్నాయి ఆ డైరెక్టరీ ద్వారా. అడ్రస్లు ఉన్నాయి కాబట్టి నేనేం చేశా, ఈ 6 పేజీల కరపత్రాన్ని 850 మందికి పోస్టులో పంపించా. ఎంత ఖర్చు అయినా ఏం పర్వాలా అని చెప్పి 850 కవర్లు కొని వాటన్నిటికీ స్టాంపులు వేసి ఒక్కోదానికి 5 రూపాయలు స్టాంప్ వేసి మొత్తం అందరికీ పంపించా. వాళ్ళందరూ ఏంటి, ఏంటి ఈయనకి ఎంత ఉబలాటం, క్రైస్తవులైన వాళ్ళని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏదో వాళ్ళ చర్చిల్లో మాటలు చెప్పుకుంటూ ఉంటారు, ఏదన్నా సువార్త 4 వీధుల్లోకి వెళ్ళేది చెప్పుకుంటూ ఉంటారు దేవుడు చెప్పాడని. ఈయనేంటి మొత్తం ఈ చివరి నుంచి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈ చివరి నుంచి ఆ చివరికి విస్తరించున్నటువంటి మనందరికీ కూడా ఈయన పని కట్టుకుని ఈయన సాక్ష్యం పంపాడు ఏంటి, 6 పేజీల సాక్ష్యం అది. దాంట్లో రాసింది ఏంటి, దేవుడు నాతో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన ఒక్కడే దేవుడు అని నేను గ్రహించాను, ఆయన నాకు ఏదో అది చేశాడు ఇది చేశాడు అని నేను ఆయన వైపు చూడలేదు, ఆయన అసలు దేవుడు ఆయన ఒక్కడే అని నేను గ్రహించి వెళ్ళాను, ఇది నేను రాసింది అని చెప్పాడంటే అర్థం ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన ఇలా చెప్తున్నాడంటే అర్థం ఏంటి, మీరు కూడా అసలు దేవుడు వైపు చూడాల్సిన అవసరం ఉందని మనకు చెప్తున్నాడా ఏంటి ఈయన అనేది వాళ్ళకి ఆలోచన వచ్చింది. సరే వాళ్ళకి కష్టమైనా నష్టమైనా నేను దాంట్లో వెనకంజ వేయలేదు, పంపించాను. ఏదో కొంతమంది మాకెందుకు పంపించారని ఫోన్ చేశారు. సరే మీకు ఇష్టమైతే చూడండి, లేకపోతే పక్కన పడేయండి సార్ అని చెప్పాను నేను. నాకంటే పెద్ద ఆఫీసర్లు కూడా ఉంటారు కదా రిటైర్ అయిన వాళ్ళు, మీకు ఇష్టమైతే చూడండి సార్, లేకపోతే లేదు, మీకు ఉపయోగపడుతుందని ఆ మెటీరియల్ పంపించాను అని చెప్పడం జరిగింది. సరే ఇక నుంచి పంపొద్దులేండి, మాకెందుకు, మా దారి మాది అన్నారు. ఓకే, అటువంటి వాళ్ళకి మళ్ళీ తర్వాత ఏం పంపలేదు, వద్దు అన్నవాళ్ళకి. ఏమి చెప్పని వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇది వద్దు అన్నవాళ్ళు ఏదో 2 ముగ్గురు, ఆ 2 ముగ్గురికి వదిలేసాను. తర్వాత నేను బుక్ రాసిన తర్వాత పంపినప్పుడు అయితే ఆ 2 ముగ్గురు తప్ప మళ్ళీ అందరికీ పంపించా. వాళ్ళు వద్దు అని ఏం చెప్పలేదు, వాళ్ళు చూస్తారో చూడరో నాకు అనవసరం అని చెప్పేసి. కాబట్టి ఇలా దేవుడు నిత్యం మాట్లాడుతున్నాడు. ఇక ఇప్పుడు నాకు వచ్చినటువంటి ప్రశ్నలు ఇవి ఇన్ని అన్నీ కావు, మరి అన్యుల దగ్గర నుంచి అందరికీ మరి ఇటువంటి సమస్య ఉండదు. నేను అన్యుల మధ్యలో ఇవన్నీ పంపడమే నాకు ప్రాబ్లం. ఇప్పుడు మీకు బాగా అర్థం చేసుకోండి, అసలు పాయింట్లోకి వస్తాం. ఇది ఏస్కేల్ గారికి చూపించినటువంటి దర్శనం కదండి. ఆయన మీద తిరుగుబాటు చేసిన ఇజ్రాయెల్ ప్రజల మధ్య కదా ఆయన పంపించాడు. ఆ వచనం మీకు ఎందుకు చూపించాడంటే, ఆ వచనం నాకు ఎందుకు చూపించాడు అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలని కాదు, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారు ఎవరు అంటే ఆయన వద్దు అనేవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటాడు. క్రైస్తవులు అన్నవాళ్ళు తిరుగుబాటు చేసిన వాళ్ళు కారు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు అందరూ కూడా వేరే వేరే మతాల్లో ఉంచి ఈయన ఒక్కడే దేవుడు అని గ్రహించి వచ్చిన వాళ్ళే. ఇంకా వాళ్ళు తిరుగుబాటు చేసింది ఎక్కడ, కాబట్టి క్రైస్తవులు అన్నవాళ్ళు ఎవరు తిరుగుబాటు చేసింది ఏమి లేదు, వాళ్ళు కావాలనే వచ్చారు. వాళ్ళు కావాలి, ఈయనే దేవుడు కావాలని వేరే మార్గాలు విడిచిపెట్టి ఈ మార్గంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ కూడా తిరుగుబాటు చేసిన వారు కారు. మరి తిరుగుబాటు చేసిన వారు ఎవరు ఇక్కడ అంటే, యేసు ప్రభు మాకు వద్దు అన్నవాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళు ఎవరు అన్యజనులు. కాబట్టి నా పిలుపు, ఈ వాక్యం నాకు చూపించారు కాబట్టి నా పిలుపు ఖచ్చితంగా అన్యజనుల మధ్యకే వెళ్ళాలి. అయితే వాళ్ళకి వాళ్ళు విన్నా వినకపోయినా బట్టి ఇటువంటి ఆ యొక్క దేవుడు మర్మం, దేవుడు ఎవరు అనేది తెలియపరచాలి. అంటే నా సాక్ష్యం ఇస్తే చాలు, నా సాక్ష్యంలో అంతా కూడా జ్ఞానమే నూరు పోసే. 6 పేజీల సాక్ష్యంలో కూడా అదే ఉంది, దేవుడు ఏదో నాకు ఇచ్చేశాడు నేను వచ్చాను అని చెప్పడం నా సాక్ష్యం కాదు. అట్లా చెప్తే నీకు ఇచ్చాడు నువ్వు వెళ్ళావయ్యా మాకేంటి దానికి లింకు అంటాడు. అది కాదు, మీకు లింక్ ఉందా బాయ్, మీకు ఏం చేయక్కర్లే దేవుడు, కానీ ఆయన ఒక్కడే దేవుడని నేను వెళ్ళా కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి అని నేను చెప్తున్నా. ఆయన ఒక్కడే దేవుడని నేను వెళ్ళా కాబట్టి ఇది అందరికీ లింక్ ఉందా లేదా మీకు ఆయనే దేవుడు అయి ఉంటాడో లేదో మీరు ఆలోచించుకోవాలిగా అని చెప్పడం జరిగింది. నిజంగా కష్టమైన నిష్ఠూరమైన చాలా ఆ మాటలన్నీ నేను భరించా. వాళ్ళు అన్న మాటలు కూడా మీకు లైట్గా చెప్తే ఇగో ఇటువంటి కష్టాలు వస్తాయి అన్నమాట అని చెప్పి అనుకోవచ్చు. ఒక ఆయన అంటాడు, దేవుడు ఎక్కడైనా మాట్లాడతాడా, పని కట్టుకుని మీ దగ్గరకు వచ్చి కళ్ళలో ఎలా బైబిల్ వాక్యం చెబుతాడా, అట్లా మాకేం అనుభవాలు లేవే అన్నాడు ఒక ఆయన. దేవుడు పని కట్టుకుని మీ దగ్గరికి వచ్చి కళ్ళలో మీకు మాటలు చెప్తాడా, బైబిల్ వాక్యం ఇది అని చెప్తాడా, మీరు భ్రమపడుతున్నారేమో. ఇప్పుడు మాకు దేవుళ్ళు ఉన్నారు, దేవుడు అన్నాడు ఎవరితో ఎప్పుడేం మాట్లాడరే, మీకేంటి దేవుడు వచ్చి మాట్లాడారు అంటున్నారేంటి, అటువంటి అనుభవాలు మాకేమి లేవే అన్నాడు. నిజంగానే వాళ్ళకి ఆ అనుభవాలు లేవు, వాళ్ళ దేవుళ్ళు ఎప్పుడు మాట్లాడలా, ఏ కళ్ళ ఏ దర్శనం వాళ్ళు ఎరగరు. కాబట్టి వాళ్ళకి ఆశ్చర్యమే, దేవుడు ఎక్కడన్నా మాట్లాడతాడా అన్నాడు.
మాట్లాడతాడు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు, మాట్లాడే దేవుడు ఇక్కడ ఉన్నాడని వాళ్ళకి ఇప్పుడే తెలిసింది. వాళ్ళకి ఇట్లా మాట్లాడతాడు కాబోలు దేవుడు, మన దేవుళ్ళు మరి మాట్లాడతలేదేంటి అని ఆలోచన రేకెత్తటాకి ఈయన మాట్లాడాడు, ఈయన దర్శనం చూపించాడని నేను చెప్పటం అవసరమే. అందుకు నేను ఇట్లా దర్శనాలతో మాట్లాడుతున్నాడు అని చెప్పడం జరిగింది. ఇక ఇంకో ఆయన అంటాడు, నాకు బాగా సన్నిహితుడైన స్నేహితుడు నా శ్రేయోభిలాష అయినటువంటి ఇంకొక ఆయన చెప్పి తెగించేసి ఇలా అనేసాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీ జ్ఞానం కోసం. ఇట్లాంటి పరిస్థితులు నాకు ఎదురైనవి. ఈ జ్ఞానమే మీ అందరికీ కూడా అవసరమట. దేవుడు నాలో ప్రేరణ పెడుతున్నాడు. వాక్యం రిఫరెన్సులతో పాటు నీ అనుభవాలు కూడా నువ్వు ఇవ్వాల్సిందే. వాళ్ళకి ఈ జ్ఞానం అవసరం అని దేవుడు నాకు ప్రేరణ ఇస్తున్నాడు. బాగా ఈ అనుభవాలు ఆషామాషిగా తీసుకోవద్దు. ఈ అనుభవాలు మీకు అవసరం. ఇది ఏ పుస్తకంలోనూ దొరకవు. నేను ఎదుర్కొన్నటువంటి ప్రశ్న ఏంటి, వారికి నేను సమాధానం చెప్పింది ఏంటి అనేది, అది ప్రత్యేకం. నాకు వరకే ప్రత్యేకం అంతేగా. నాకు ఎటువంటి ప్రశ్నలు వచ్చినాయి, నేను ఎటువంటి సమాధానాలు చెప్పా అనేది నాకు ప్రత్యేకం. అలాగే ఇటువంటి ఏదైనా పుస్తకాల్లో దొరికితే మనకి దొరకవు ఈ అనుభవాలు. ఆయన ఏమన్నాడంటే, నీవు భ్రమపడుతున్నావు, నీవు పగలు బైబిల్ చదువుతావు కదా, అదే కలలో నీకు గుర్తు వస్తూ ఉంటుంది, ఆ గుర్తునే నీవు దేవుడు మాట్లాడాడు అనుకుంటున్నావు అన్నాడు. అయిపోయిందా, ఒక్క మాటలో తేల్చేశాడు. అసలు విషయం ఏంటయ్యా అంటే, దేవుడి పని కట్టుకుని వచ్చి నాకు బైబిల్ వాక్యం, నిజంగా కూడా ఆ ఏస్కేల్ గ్రంథం, ఆ నోరే తిరగదు ఏస్కేల్ అనే పదం, ఆ ఏస్కేల్ అనే గ్రంథంలో ఈ వాక్యాలు ఎంత ఇంపార్టెంటు అని మనం అనుకుంటామా? అసలు ఆ వాక్యాలు గుర్తుపెట్టుకుంటామా? అటువంటిది దేవుడు ప్రత్యేకపరిచి నాకు రాత్రిల్లా చూపించాడు అంటుంటే, నువ్వు భ్రమపడుతున్నావు అబ్బాయి, నువ్వు పగలు బైబిల్ చదువుతూ ఉంటావు కదా, ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు నీకు గుర్తొస్తూ ఉంటాయి, అయ్యే నువ్వు భ్రమపడిపోతున్నావు అన్నాడు ఆయన. ఇక తర్వాత ఇంకో ఆయన ఏమంటున్నాడంటే, మానసిక సమస్య ఉన్న వాళ్లకు ఇలా భ్రమ కలుగుతుంది గురువు అన్నాడు. అయిపోయిందా, ఈ ఎంత మాటలు, ఎటువంటి మాటలు నేను భరించాల్సి వచ్చింది. మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఎట్లాగే భ్రమలు కలుగుతాయి గురువు, దేవుడు మాట్లాడాడు ఎట్లా ఎట్లా అంటుంటారు అన్నాడు. ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే, మీకు వివరిస్తాను లైట్గా. ఆయన ఏం చెప్తాడంటే, ఇది ఇట్లా దేవుడు మాట్లాడటం అని ఎక్కడ జరగదు, మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకే జరుగుతాయి అని చెప్పి ఆయన అంటాడు. మా అమ్మమ్మ గారు, వాళ్ళ తాతయ్య గారు ఎప్పుడు చనిపోయాడంట, వాళ్ళ అమ్మమ్మ గారు అనేదంట పొద్దున్న లేచి, అరే బాబు మీ తాతయ్య రాత్రి కల్లోకి వచ్చాడ్రా, ఇలా చెప్పాడు అలా చెప్పాడు అనేదట. ఇదేంటి ఇట్లా అంటుంది అని చెప్పి డాక్టర్ చూపిస్తే, ఆయన కొన్ని మందులు ఇచ్చిన తర్వాత ఇక నుంచి ఆయనకి ఆ కళ్ళు రావటం మానేసినాయట. దాంతో పోల్చాడు, పోయి నన్ను ఎట్లా పోల్చాడు అంటే, ఒక మానసికమైనటువంటి ఆ యొక్క ఏదో రుగ్మత ఉంది నీకు అన్నట్టు పోల్చాడు ఆయన. ఎందుకు చెప్తున్నాడు, ఇవి దాచుకోవాల్సినవి కావు, ఇట్లాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వచ్చింది. అది మరి వాటికి సమాధానాలు ఎలా చెప్పాలో, వాళ్ళకి ఎలా చెప్పానో తర్వాత దానికి ఉన్న సమాధానం ఏంటి మీకు చెప్తాను తర్వాత ఎపిసోడ్స్లో. ఇప్పుడైతే మరి ఈ 132వ ఎపిసోడు ముగించుకుందాం. దేవుడి యొక్క మాటలను సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా, మీకు వందనా స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు ప్రభువా ఈ 132వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపింపు ఇచ్చి బిడ్డలకి అర్థమయ్యే రీతిలో మీరు చెప్పించినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇక ముందు ఎపిసోడ్స్ కూడా తగిన నడిపింపు ఇవ్వండి. అలాగే ప్రభువా ఈ యొక్క జ్ఞానం ద్వారా వారు అనేక సమస్యలకి మరి సమాధానం చెప్పే స్థితిలో వారిని ఉంచమని, ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి, ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా అందరూ.